నా అల్లుళ్ళు సూపర్ ఎన్టీఆర్ టీడీపీ ఎంట్రీపై బాలయ్య సంచలనం కొద్ది రోజులుగా సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రీఎంట్రీ ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది జూనియర్ రాక కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఏకంగా ప్రత్యేక జెండా ఎగిరింది చంద్రబాబు పర్యటనలోనూ జూనియర్కు అనుకూలంగా నినాదాలు చేశారు కానీ చంద్రబాబు మాత్రం స్పందించలేదు ఇక రెండు వేల తొమ్మిది ఎన్నికల ప్రచారంలో టీడీపీ తరఫున జూనియర్ ప్రచారం చేసిన సమయంలో ఆయన వాగ్దాటి వచ్చిన స్పందన మర్చిపోలేకపోతున్న టీడీపీ సీనియర్లు నందమూరి అభిమానులు తిరిగి జూనియర్ రాకను కోరుకుంటున్నారు టీడీపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలను ఆకట్టుకునే చరిష్మ ఉన్న జూనియర్ రాక అవసరమని వాదిస్తున్నారు అయితే ఇదే సమయంలో జూనియర్ టీడీపీలోకి రీఎంట్రీ పైన నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు తన అల్లుళ్ల గురించి స్పందించారు బాలకృష్ణ జన్మదినం సందర్భంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు అందులో జూనియర్ ఎన్టీఆర్ రాక గురించి ప్రశ్నించగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తిరిగి వస్తారా రారా అనే అంశంపైన తనకు బాధ లేదని వ్యాఖ్యానించారు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రావాలి పార్టీ బాధ్యతలు తీసుకోవాలంటూ చాలామంది అంటున్నారని ఇటువంటి విషయాల్లో ఎవరి ఇష్టాలు వాళ్ళకుంటాయని చెప్పుకొచ్చారు వారి అభిప్రాయాన్ని బట్టి మాట్లాడతారన్నారు అయితే జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తారా రారా అనే దానిపైన తాను బాధపడడం లేదని తేల్చి చెప్పారు దీనికి కొనసాగింపుగా జూనియర్ పార్టీలోకి వచ్చి బాధ్యతలు స్వీకరిస్తే పార్టీకి ప్లస్ అవుతుందా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ముందు బాలయ్య సంకోచించారు కొద్దిగా ఆలోచించిన తరువాత చిరునవ్వుతో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు జూనియర్ రావడం వలన పార్టీకి ప్లస్ అయి ఆ తర్వాత మైనస్ అయితే ఏంటి పరిస్థితి అంటూ ఎదురు ప్రశ్నించారు దీనికి తనదైన శైలిలో గణిత శాస్త్ర థియరీ చెప్పుకొచ్చారు ప్లస్ మైనస్ ఆల్వేస్ మైనస్ ప్లస్ అండ్ ప్లస్ ప్లస్ మైనస్ అండ్ మైనస్ ఈజ్ ప్లస్ అంటూ లెక్కలు చెప్పుకొచ్చారు ఇవే కాకుండా మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సినిమాల్లో ఉన్న నాన్నగారు సీఎం అయ్యారు అని అందరూ అవ్వాలంటే కారని పరోక్షంగా జూనియర్ గురించి తన అభిప్రాయం ఏంటనేది బాలయ్య స్పష్టం చేశారు టీడీపీ కార్యకర్తలు చాలా నిబద్ధతో ఉంటారని పార్టీలో యువతను ప్రోత్సహించాలని గతంలో తాను కూడా చెప్పానన్నారు ఇప్పటికీ యువత బాధ్యత తనకు ఇస్తే తాను సిద్ధమని తనకు ఇంకా పదహారేళ్లే కదా అంటూ చెప్పుకొచ్చారు ఇక తన అల్లుళ్ల ఇద్దరి రాజకీయ సమర్థత గురించి బాలయ్య చెప్పుకొచ్చారు వాళ్ళిద్దరూ సమర్థలేనంటూ ఇద్దరూ జనంతో కలిసిపోయే రకమని చెప్పారు లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకోవాలని సూచించారు బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీలో నందమూరి అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారాయి జూనియర్ ఎన్టీఆర్ గురించి బాలయ్య చేసిన వ్యాఖ్యలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన అభిప్రాయం ఏంటనేది అదేవిధంగా పార్టీకి ప్రయోజనం పైన బాలయ్య అంచనాలు స్పష్టమవుతున్నాయి అయితే దీనిపైన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ జూనియర్ టీడీపీ పగ్గాలు చేపట్టాలని కోరుతున్న అభిమానులు ఏ రకంగా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది